గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ టు యు. రాధిక గారు అంటే మీరేనండి? నేనే. ఐఎమ్ పీకే వేలు, FMCCMG నెంబర్ 1. అంటే మీరు? అంటే ఫిష్, మటన్, చికెన్ కుకింగ్ మాస్టర్ జనరల్ నెంబర్ 1 ఇన్ ఆంధ్రప్రదేశ్. మీరు నవ్వారు కదా, థ్యాంక్ యూ. ఈ డిగ్రీ మీకు ఎవరు ఇచ్చారు? ఎవరిని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకని నేనే కుట్టించి చేసుకున్నాను. అయ్యగారు మీకోసం వెయిటింగ్ మీద వెయిటింగ్, త్వరగా ఇంట్లోకి ఎంటరింగ్ అయిపోండి, రండి. నేను అందాల సుందరిగా, తిరుగులేని సినిమా నటిగా, కోట్లాది ప్రజల గుండెల్లో నిలిచిపోవడానికి కారణం నా చర్మ సౌందర్యమని మీకు తెలుసు. నా చర్మ సౌందర్యానికి అసలు రహస్యం, నేను రోజంతా నెస్కేఫ్ కాఫీనే తాగుతాను. ఇట్లు మీ స్వప్న సుందరి ప్రేమ మాలిని ది గ్రేట్. మై డియర్ డూప్లికేట్ హేమా మాలిని, కాఫీ మేకింగ్ అయిందా? హోగయా ఇతనే టేకింగ్. ఎందుకు? నేను తీసుకెళ్తాలే. అమ్మాయి గారు కాఫీ బ్రింగ్ అని ఇంటర్కమ్ లో నాతో స్పీక్ చేశారు. చేసినా సరే, అక్కడ ఉండేది ఇద్దరు ఆడాళ్లే, మగవాడి నువ్వెందు తీసుకెళ్ళాలి? మైలీ చేతా హూ. స్టాప్! అంటే నువ్వు అక్కడికి గోయింగ్ అయి అందరికీ హేమమాలిన ఉంటావని టెల్లింగ్ చేయడానికే కదా తీసుకెళ్తున్నావు? అదేం కుదరదు, నేనే టేక్ ఆఫ్ చేయాలి. నీ మెడల్స్ గురించి ఆ కొత్త మేడం గారికి సుత్తేయడానికి తీసుకెళ్తానంటున్నావా? నీ కామ్ నువ్వు కరోరే. నా కామ్ నేను ఎప్పుడు డూయింగ్ గానే ఉన్నాను, ఈ ఒక్కసారికి నీ కామ్ నన్ను కరవని. జాంటనై, వచ్చిరాని హిందీతో ఆ కొత్త మేడం గారిని కిల్ చేయదు ప్లీజ్. నువ్వు వచ్చిరాని బట్లర్ ఇంగ్లీష్ తో ప్రతిరోజు మమ్మల్ని చంపడం లేదు, వంట పని కరోజీ. ఇదో 4 డేస్ ఆ హేమమాలిన గారింటో అంటు తోమిందో లేదో గాడ్స్ నోస్, గానీ డూప్లికేట్ హేమమాలిన లాగా ఫోజులు కొడుతూ నా ప్రాణాలని కిల్ చేసేస్తోంది గాడ్. ఇక్కడ పెడితే బాగుంటుందా? ఇక్కడ కంటే అక్కడ పెడితేనే బాగుంటుందక్క. అయితే అక్కడే పెడదాం. వదిలే, అక్కడ పెట్టడానికి నేను వేరే పెయింటింగ్ వేస్తాను. వేరే పెయింటింగా? రేపు నీ పెళ్ళయ్యాక బావగారిది నీది కలిపి పెయింటింగ్ వేయాలిగా. అది పెడదు గానీ. నీకు అవసరం ఉండదులే. ఎందుకుండదు? నువ్వు పెళ్లి చూసుకోవా. ఏమే ప్రేమాల్ని, నిన్ను హిందీలో మాట్లాడితే ఎన్నిసార్లు చెప్పాలి? బొంబాయిలో అలవాటైపోయింది కదమ్మా. నీ పేరు ప్రేమమాలినియా? అడిగావు, ఇక నీ పని అయిపోయినట్టే. కొత్త అమ్మగారు అడిగినప్పుడు చెప్పాలి కదమ్మా. నేను హేమమాలిని గారింట్లో కొన్ని రోజులు కామ్ కరహే మేము సాబ్, అప్పుడు అందరూ ఆవిడ నువ్వు ఏకి తరహా హై అంటూ పొగిడేవారండి. పాపం వాళ్ళందరికీ చెత్తవారం అనుకుంటా. చెత్తవారం కాదమ్మా, ఇప్పుడు నా పర్సనాలిటీ మారింది గాని అప్పుడు ఆవిడ జాకెట్ నా జాకెట్ ఒకటే సైజు, నాలంగా ఆవిళ్ళంగా ఒకటే నంబరు. మిగతావి? మిగతావేవి నువ్వు చెప్పక్కర్లేదు, వెళ్ళు. వెళతానమ్మా, కానీ వెళ్లేలోపు నా సైడ్ ఫోర్స్ చూడండి. అచ్చో హేమమాలిలాగాను ఉన్నావు అంటే గాని ఇక్కడి నుంచి కథలు తొందరగానే. కరెక్ట్ గా హేమమాలిలాగే ఉన్నావు. మీరు చాలా అచ్చా మేడం జీ, కరెక్ట్ గా చెప్పారు. కాఫీ తీసుకోండి. వాళ్ళే తమాషా కేసులే. దానికేసి అర్థమైంది గాని నీ పెళ్లికేసి అర్థం కావటం లేదా? నువ్వు ఎందుకని పెళ్లి చేసుకున్నట్టున్నావు? నాతో చెప్పకూడదా? మనం చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడు అంటే జ్ఞాపకం వచ్చింది, 1 మినిట్. మనం ఎలిమెంటరీ స్కూల్లో చదివేటప్పుడు కొన్ని ఫోటోలు తీయించుకున్నాం గుర్తుందా? అవన్నీ దీనిలో అంటించాను చూడు. ఇది మన మామిడి తోటలో తీయించుకున్న ఫోటో. ఇది మన ఇండిపెండెన్స్ డే నాడు దిగిన ఫోటో. కరెక్టే. ఈ అబ్బాయి రాజా కదా, నీకు బాగానే గుర్తున్నాడే. ఎందుకు గుర్తుండడు? చిన్నప్పుడు నీ వెంట తిరుగుతూ నిన్ను బాగా ఏడిపించేవాడు కదా. వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయిపోయి ఏదో ఊరు వెళ్ళిపోయాడు కదా. ఈ ఊరే వచ్చాడు, డిగ్రీ అయ్యే వరకు మా కాలేజీలోనే చదివాడు. అంటే అంత అల్లరి చేసేవాడు, డిగ్రీ దాకా చదివాడా? యూనివర్సిటీకే ఫస్ట్ వచ్చి గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నాడు. గోల్డ్ మెడల్? ఓ మై గాడ్. ఎక్స్క్యూజ్ మీ, డబుల్ మేడమ్స్, అయ్యగారి ఫ్రెండ్ గారి కొడుకు గారు ఎవరో మన ఇంటికి కమ్మింగ్ అయ్యారని, మీ ఇద్దరిని అర్జెంట్ గా కమ్మింగ్ డౌన్ చేయమని అయ్యగారు మీతో టెల్లింగ్ చేయమన్నారు. సర్లేను వెళ్ళు. గోయింగ్ డబుల్ మేడమ్స్. ఎవరో ముఖ్యమైన మనిషి అయితే తప్ప నాన్నగారు మనల్ని పిలవరు. రా వెళదా. నేను మొహం కడుకుని చీర మార్చుకుని వస్తాను, నువ్వు వెళ్ళాక. ఓకే సార్. మీ రూమ్ అసలు దట్ సైడ్ సార్, పొరపాటున దిస్ వైపు వచ్చేసారు. రండి, కమింగ్ కమింగ్ సార్. అన్నట్టు మీరు హాల్లో నా మెడల్స్ గురించి ఆస్కింగ్ అయ్యారని నాకు డౌటింగ్ సార్. నేనెప్పుడు అడిగానయ్యా? మీరు అడిగినా అడగకపోయినా నా ఆల్ మెడల్స్ గురించి హోల్ హిస్టరీ మీకు చెప్పకపోతే ఐ డై సార్. నీ సోద హ్యాపీ కాస్త బయటకెళ్తావా? నో ప్రాబ్లం ఇన్ మై గెట్ అవుట్ సార్. ప్లీజ్ టేక్ కాఫీ. థ్యాంక్ యూ. అయ్యగారు మిమ్మల్ని షాడోలా ఫాలో అవ్వమని నాతో టెల్లింగ్ సార్.
అయితే నువ్వు వెళ్ళవన్నమాట. యు సీ చెప్పా ఇన్ ఫస్ట్ మెడల్ బాబు. ఈ కాఫీ తాగి నీ స్టీ తీరిగా చెప్పు. ఓకే సార్. వన్స్ అపాన్ ఎ టైమ్ ఫ్రెండ్స్, నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మనలో మన కృతజ్ఞతలే ఉండగపతి గారు. ఈ పార్టీ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు అని అడిగితే అదంతా పెద్ద సస్పెన్స్, తర్వాత చెప్తానని ఫోన్లో అన్నారు. ఆ సస్పెన్స్ ఏమిటో ఇప్పుడైనా రివీల్ చేస్తారా? చెప్తాను చెప్తాను. వెళ్ళు సార్, నువ్వు వెళ్ళి అమ్మాయిని అబ్బాయిని వెంటనే తీసుకొచ్చే. గోయింగ్ సార్. పార్టీ టైం ఓవరింగ్ సార్. రిచ్ రిచ్ పీపుల్ ఆల్ వెయిటింగ్ సార్. మీరు తొందరగా వాకౌట్ చేయకపోతే మా అయ్యగారు నా మీద చాలా యాంగ్రింగ్ అయిపోతారు సార్. అసలు ఈ పార్టీ నాతో చెప్పకుండా ఎందుకు ఏర్పాటు చేశారయ్యా మిస్టర్ పీకే వేలు? ఎందుకంటే సార్, ఐనో సార్. చెప్పు. అది నాకు నాట్ టెల్లింగ్ సార్. అయ్యగారు వెయిటింగ్ సార్, మీరు వెళ్ళండి ప్లీజ్. నా పేరు వేలు కాబట్టి అందరూ నన్ను అరవబ్బాయి అనుకుంటారు. బట్ నాకు ఆ పేరు ఎలా వచ్చిందో మీరైనా ఆస్కండి సార్. నిన్నెవరు అడగరు గాని టిఫిన్ తినేటప్పుడు నువ్వు చుప్ రహోజీ. నువ్వు చుప్ అన్నా చెప్పన్నా నేను ఆగేది లేదు. పెద్ద సార్ నో కాబట్టి నేను చిన్న సార్తో స్పీకాల్సిందే. యు సీ, వన్స్ అపాన్ ఎ టైమ్ నా చిన్నప్పుడు బాయ్స్ పిల్లలందరం కలిసి కాలువగట్టుకి పిక్నిక్ కి వెళ్ళాను సార్. అక్కడ మాకు గారెలు తింటే గుడ్ అనే థాట్ వచ్చింది సార్. అప్పుడు ఎవరెవరు ఏమేం బ్రింగింగు అని అందరం అడుక్కున్నాను సార్. ఒకడు మినపప్పు బ్రింగింగ్ అన్నాడు, ఇంకోడు నూనె బ్రింగింగ్ అన్నాడు, ఇంకోడు పొయ్యి బ్రింగింగ్ అన్నాడు, ఇంకోడు కట్టెలు బ్రింగింగ్ అన్నాడు. చివరాఖరణ నన్నేమిటి బ్రింగింగు అన్నారు. గారెలు చేసేటప్పుడు మధ్యలో కన్నం పెట్టడానికి వేలు కావాలి కదా, అది నేను బ్రింగింగు అన్నాను. అదిగో అప్పటి నుంచి వేలు అన్నది నా పర్మనెంట్ పేరు చేసేశారు సార్. ఎవరు లాఫింగ్ ఇవ్వలేదు. పోనీ నా ఆల్ మెడల్స్ గురించి హోల్ హిస్టరీ చెప్తాను. వన్స్ అపాన్ ఎ టైమ్. నేను వచ్చేసాను రా. నేను ఆపేశాను సార్. నేను కాస్త ఆలస్యమైతే చాలు, నీ జోకులతో అందరినీ బాకుల్లో పొడిచేస్తావు వేధవా. సారీ ఫర్ మై డిలే. ఏం లేదు, రేపు మీరందరూ కలిసి మన తోటకు పిక్నిక్ వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాటు చేసి వస్తున్నాం. ఇప్పుడు పిక్నిక్ లేవు ఎందుకులేండి? పిక్నిక్ అంటే పిక్నిక్ కాదు బాబు, మీరు మా తోటలు చూసినట్టు ఉంటుంది. మీరు ముగ్గురు కలిసి సరదాగా కసిపి కాలక్షేపం చేసినట్టు ఉంటుంది. మీరు రావడం లేదా? నేనా? నాకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది బాబు, రావటం కుదరదు. ఓకే, యాస్ యు ప్లీజ్. అబ్బాయి మొహమాట పడుతున్నట్టున్నాడు, నీ ఉద్దేశం ఏంటమ్మా? మీ ప్రపోజల్ చాలా బాగుంది డాడీ, అలాగే వెళ్తాం. నేను ఈ రాత్రికి మా ఊరు బయలుదేరతాను బాబాయ్. నువ్వెళ్తారమ్మా? అది కాదు బాబాయ్, నేను ఉద్యోగంలో కొత్తగా జాయిన్ అయ్యాను కదా, లీవ్. లీవ్ గురించి నువ్వేం భయపడకు, మీ ఆఫీసర్ ఎవరో చెప్పు, నాన్నగారి చేత ఫోన్ చేయించి లీవ్ ఎక్స్టెండ్ చేయిస్తాను. మన ముగ్గురం కలిసే వెళుతున్నాం, నువ్వేం మాట్లాడకు. ఇదిగో నేను చెప్పినంత గుర్తుంది కదా, సరిగ్గా నేను చెప్పినట్టు చేస్తే నా పెళ్లికి మీ అందరికి పట్టు చీరలు పెడతాను. అలాగే నువ్వు వెళ్ళి ముందు ఆ పని చూడు. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని. జుట్టు జరుపుకుంటానండి. అరే ఈ పూలు ఏంటి, పగిలి పగిలి గాజులు ఏంటి, అయ్యో ఎవరో చూస్తే నా శిరాలు తగ్గిస్తారు. వెళ్ళిపో, వచ్చినట్టు వెళ్ళిపో. నేనే కల్పిస్తాను. అమ్మా పట్టపగలే ఇలాంటి తప్పుడు పనులు చేస్తారని మేము అనుకోలేదు. మీరు అనుకున్నట్టుగా అలాంటి తప్పుడు పనులు మేము ఏం చేయలేదండి. మీరు చేయలేదంటే మేము నమ్ముతావా? ఏమిటండి ఆయన ఏం పరువు తక్కువ పనిచేశారని ఇలా గుంపుగా వచ్చి మరి అడుగుతున్నారు? ఇప్పుడు ఏం కంపు మునిగిందని? మీ ఇద్దరం కాబోయే భార్య భర్త అయితే వెంటనే పెళ్లి చేసుకోండి. రెండో పెళ్లి చేసుకోవడం నాకు ఓపిక ఉందా? నా పెళ్ళ ఒప్పుకోవద్దు. పెళ్ళమా? అది ఎక్కడి నుంచి వచ్చింది? చేసుకుంటే వచ్చింది, నిన్ననే పుట్టిన నుంచి ఫ్లైట్ లో వచ్చింది. కావాలంటే పిలుస్తా ఉండండి. సలీమా బీగం, సలీమా బీగం. మీరేం కంగారు పడకండి, వాళ్ళ దేశంలో కప్పలు ఎక్కువగా తింటారు. ఈవిడ నా ఓన్ వైఫ్,
మక్కానగరంలో హుక్కాలమ్మే బుక్కా సాహెబ్ గారు పక్కా మనుషులు చెక్కా నారాయణరావు గారు చెప్తే వాళ్ళ అమ్మాయిని చెరుక్కుం చేసేసుకున్నారు. ఏ లో హమారే వీధిలో అమ్మాయి అక్కడ హాయ్ నమస్కార్ కరో. కట్టుకున్న భార్యను కళ్ళ ముందు చూపిస్తుంటే ఎలా కాదనుకోమంటావు? పెళ్లి చేసుకున్న వాడిని ప్రేమించడం నీ తప్పు, నువ్వు విస్తారన్న పట్టు చీరలు కాల్చుకొని రావడం మా తప్పు. నన్ను కొట్టకు, ఈసారి దొరగారు 50 రూపాయలు ఇచ్చిండ్రు, అందుకే ఈ వేషం కట్టినారు. దరా, ఈ కొండగారు కట్టుకుంటే నీ ఫ్యామిలీ ప్రతిఘటన లెవెల్లో ఎదిగిపోద్ది. హస్తావరి బాయ్ చంద్రం, అబ్బాయ్ బాబాయ్. వాట్ 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 ఇదే బాయ్, ఉరుములేని పిడుగులో ఊడిపడ్డావు. పిడుగు ఐ నాట్ యూ. నేనే చూశాను బాయ్. అబ్బాయ్, డే టైమ్ లో నీ రూమ్ కి లేడీస్ కమింగ్, మంచం మీద ఆల్ ఫ్లవర్స్ థ్రోయింగ్, కట్టు బొట్టు జుట్టు ఆఫ్ ఆఫ్ డిస్టర్బింగ్, ఇవన్నీ నాకు లవ్ స్టోరీ టెల్లింగ్. ఐ నో అండర్స్టాండింగ్. అదేం కాదు, మీ దోస్తి చాలా జాస్తిగా ఉన్నట్టు దిట్టా హే. మై డియర్ ప్రేమమాలిని, వీళ్ళిద్దరూ లవింగ్ లోపడి లివింగ్ చేస్తూ సెంటర్ సెంటర్ లో సాంగ్ కూడా సింగింగ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా సింగింగ్ వరకు రాలేదు బాబాయ్. యు సీ బాయ్, అబ్బాయ్, లవింగ్ లో పడిపోయిన వాళ్ళు ఇమీడియట్ గా డాన్సింగ్ సింగింగ్ లో పడిపోవాలని అన్ రిటర్న్ రూల్ దేర్ ఈస్. కనుక మీరిద్దరు ఇమీడియట్ గా ఇక్కడి నుంచి వాకౌట్ చేసి సింగింగ్ లో దిగిపోతే మీరిద్దరు ఏం చేస్తారు? చల్ చల్ బే. చల్ చల్ బే.